తాను చెప్పినట్టు వినాలని, తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేశారు. తప్పని ప్రాధేయపడినా వినలేదు. ఆఖరికి నన్నిప్పుడు ఇలా బలవంతం చేయాలని చూశారు. నా జీవితం నాశనం చేయబోయాడు. అంత అబద్ధం. తన భర్త తనని అవమానిస్తున్నాడని, హింసిస్తున్నాడని తనే చెప్పింది. హెల్ప్ చేద్దామని చూశానంతే. అసలు నాకు పెళ్ళే కాలేదు, ఇంకా భర్త ఎలా ఉంటాడు? అందరి ముందు తను చేసిన తప్పుని తెలివిగా కవర్ చేసుకోవడానికి కట్టుకదల్లుతున్నాడు. కట్టుకథ అల్లవలసిన అవసరం మా బాస్కు లేదు. అయినా మా బాస్ ఇలా చేశారంటే నమ్మబుద్ధి కావట్లేదు. మొదట్లో నేను నమ్మలేదు, కాని ఈయన చూపులు చేష్టలు చూసి నేనే పొరపాటు పడ్డానేమో అనుకున్నాను. కాని ఇప్పుడు నన్ను ఈ పరిస్థితుల్లో చూసిన తర్వాత కూడా మీరింకా నన్ను అనుమానిస్తున్నారా? చెప్పండి. లేని భర్తని ఉన్నాడని సృష్టించాడు, అది అబద్ధం కాదా? తను తప్పు చేశాడు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? ఏంటి సందీప్ గారు, మీ కళ్ళ ముందే నాకింత అన్యాయం జరుగుతుంటే ఏం మాట్లాడరేంటి? తను అబద్ధం చెప్తుంది, తనని నమ్మకండి. ఎలా అన్నయ్యా, తనకి నిజంగానే పెళ్లి కాలేదు? ఈ విషయం నాతో సహా అందరికీ తెలుసు కదన్నయ్యా. కాని నువ్వేమో తనకి భర్త ఉన్నాడని, హింసిస్తున్నాడని చెప్పావు. పైగా ఏ అడది సిగ్గు విడుచుకుని ఇలా చెప్పదు. దేవతలాంటి వదిన్ని పెట్టుకుని నువ్విలాంటి తప్పుడు పని చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదన్నయ్యా. సందీప్, మీ అధికారంతో అందరి నోళ్లు మూయించాలని చూడకండి. నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిన మీతో నేనిక పని చేయలేను. నేనే కాదు, ఆత్మాభిమానం ఉన్న ఏ అడది మీ దగ్గర పనిచేయదు. మిమ్మల్ని వదలను. నాలాగే ఇంకో ఆడదాని జీవితం అన్యాయం కాకుండా చేసి తీరుతాను.